హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సార్, ఇప్పుడు కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఏంటంటే, చిరంజీవి ఇంకా బాలకృష్ణ కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీ వస్తుందని చెప్పి బోయపాటి శ్రీను గారు అన్నట్లు కొన్ని వైరల్ అవుతున్నాయి వీడియోస్. సో నిజంగానే ఒక మల్టీ స్టారర్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాక్చువల్ గా మల్టీ స్టారర్ ఫిల్మ్ అనేది అంత సీనియర్లు గా ఉన్న చిరంజీవి అండ్ బాలకృష్ణ లాంటి వాళ్ళతో పాటు తమిళ్లో ఇద్దరు సూపర్ స్టార్స్, మలయాళంలో ఇద్దరు సూపర్ స్టార్స్, అలాగా మెకనస్ గోల్డ్ అని సినిమా వచ్చింది ఒకప్పుడు, బంగారం కోసం వెతుక్కుంటూ ఎడారులు వెళ్తారు అనమాట. అట్లాగా చాలా మంది కలిస్తే అది పాన్ ఇండియా అవుద్ది. ఇప్పుడు ఒక చిరంజీవి అని బాలకృష్ణ పాన్ ఇండియా ఒక లెవెల్ కి అవుద్ది, అఖండ ఆడింది కాబట్టి. అదేవిధంగా ఈ సినిమా పోయింది ఆచార్య చెప్పిన కూడా, రేపు రాబోయే విశ్వంబర కోన ఆడితే వీళ్ళిద్దరు యాక్ట్ చేసిన సినిమా ఒక మంచి సౌండ్ ఉన్న సినిమా అని. బోయపాటి సినిమా అన్న మా ఇంటి ఎవరు చూసినా ఆడుద్ది. బోయపాటి సినిమా ఎప్పుడు చూసినా బాలకృష్ణ డైలాడుతూ ఉంటాడు, వాళ్ళిద్దరు కాంబినేషన్ హిట్. అదే బోయపాటి సినిమా కూడా చూస్తే డమాలం అంటది. వీళ్ళిద్దరికి ఎక్కడ వర్కౌట్ అయింది, అఖండ అనే కొట్టేట భూమంతల్లా కదులుతూ ఉంటది అని చెప్పి వాళ్ళిద్దరికి ఏదో వర్కౌట్ అయింది. అంతంతే అంతట అన్యాచురల్ సినిమా చూసామంటే నా ఆయుష్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు నిన్న మొన్న 2 కూడా స్టార్ట్ అయింది. బాలకృష్ణ కూతురుని వాళ్ళే పెట్టి ఏదో క్లాబ్లు గీవులు కొడుతున్నారు అని చేత దానికి అదొక వర్గం. అది అంతేనా బోయపాటి సీను అనుకో వర్గం అనమాట. బోయపాటి సీన్ బోయపాటి సీను బాలకృష్ణ కోసం పుట్టినట్టు పుట్టాడు. అదేందా మేడ్ ఫర్ ఇస్తారు అడతారు. ఆడెప్పుడు అని ఉంటాడు, ఇలాగ మల్టీ స్టార్ అనే నేను అనుకుంటాను. నేను అనొచ్చు మల్టీ స్టార్ అనే వీళ్ళిద్దరే కాదు, ఒక మోహన్ లాల్ గాని ఒక మమ్మూటి గాని ఎవరు ఇద్దరులో ఒకళ్ళు. అదే విధంగా ఇక్కడ విజయ్ అలాగే చేయడిపోయి కొన్ని విజయ్ గాని అజిత్ గాని అలాగే నాలుగు సౌత్ ఇండియన్ భాష పడి ఊపేస్తుంది. అంతటి పెద్ద సినిమా తీయాలి. ఇలాగ ఒకప్పుడు రవిచంద్రన్ అని కన్నడ హీరో ఒక ఆయన ఉన్నాడు, తీశాడు, అట్టర్ ఫ్లాప్ అది. రజనీకాంత్, నాగార్జున, అతను ఇంకా ఏదో స్టార్స్ ఉన్నారు, పాపం బాగా ఖర్చు పెట్టి తీసాడు. వాళ్ళ ఫాదర్ మినిస్టర్ అనుకుంటా, తమిళనే కానీ బట్ దేవన్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ కన్నడ. జూహీ చావ్లాని ఇంట్రడ్యూస్ చేశాడు ఆయనే, ఒక 10 పాటలు పెట్టి ప్రేమ లోక అని. సో నాకెందుకు తెలుసు అంటే, నేను సంకీర్తనం చేస్తున్నప్పుడు నాకు అతనికి ఒకటే ఎయిటర్, ఒకటే ఎయిటింగ్ రూమ్, నాతో పాటు అతను చూస్తే అతను పాటు నేను చూసి ఉండను అనమాట. అతను నీకు ఇంత ఉంటుంది మూవీ అలా మెడ్రాస్ సినీ ల్యాబ్స్ అని. అందులో అతనే ఎయిటర్, నా ఎయిటర్ కన్నడ అతను అనిల్ మల్లాడు. ఇంకో సీజన్ నో మోర్ నో పోయిన అతనికి కూడా అతనే, అతను మంచి హీరో బాగుంటాడు కూడా. సో అతను తీసిన ప్రేమలోక, దాని తర్వాత క్రాంతి అని తీశాడు. ఇలాగే అప్పుడు నాగార్జున మంచి ఇదిలో ఉన్నాడు, మేమందరూ ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత ఒక మంచి లెవెల్లో ఉన్నప్పుడు అతను రజనీకాంత్ వాళ్ళందరినీ పెట్టి తీశాడు. అట్టర్ ఫ్లాప్ అది. ఆ 2 ఎర్లీ అనిపించింది. అప్పుడప్పుడు నా సినిమాలు కొన్ని కొన్ని కీచరులు అయ్యి 2 అడ్వాన్స్డ్ ఎర్లీ సినిమాలు అని అన్నట్టుగా, అది అడ్వాన్స్ అయిపోయింది అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. అది జెన్యున్ గా తీశాడు, ఖర్చు పెట్టి తీశాడు, ఆడలేదు. ఇప్పుడు మట్టుకు ఈ హవా నడుస్తుంది కాబట్టి, ఈ మల్టీ స్టార్ ఫిల్మ్ చూస్తున్నారు కాబట్టి, ఎందుకు సింగిల్ గా ఉన్న ఈ బన్నీ లాంటి వాళ్ళు ఆడుతున్నాయి. ఇప్పుడు యంగ్స్టర్స్ కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు సీనియర్ సిటిజన్స్, ముస్లిమ్స్ కదా. చిరంజీవి ఒక ముస్లిం, మనోడు ఒక ముస్లిం కాబట్టి రెండింటికి సీనియర్ సిటిజన్స్ అని పెట్టచ్చు. ఎస్ అని పెట్టి సౌత్ ఇండియన్ సీనియర్ సిటిజన్స్ అది అలా పెట్టుకూడదు. ఇయర్స్ నేను అలా కూడా ఆడలేదు, ఒక 70 ఒక 64 63 మరి సీనియర్ సిటిజన్ గా ఉంటాం. కాకపోతే వీళ్ళిద్దరికి మట్టు యంగ్ హీరోయిన్లు 40 ఏళ్ళు 50 ఏళ్ళు తక్కువ ఉన్న హీరోయిన్లతో డాన్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరు అడుగుతారు, నాకు 2 సాంగ్లు, బాలకృష్ణకు 2 సాంగ్లు, నువ్వు ఏ సినిమా తీసుకో, మా ఇద్దరికి మట్టు పాట ఉండాలి, ఎవరు ఉండాలి లేటెస్ట్ గా, వీళ్ళకి మనవరాలతో ఉండే ఏజ్ వాళ్ళు కావాలి వీళ్ళకి. వీళ్ళిద్దరు అడుగుతారు, ఇద్దరు ఆట అయిపోయాయి కాబట్టి అదే మీకు. సో అది ఎక్కడ ఆడదో ఎక్కడ చూడరు అని చేత నిజంగా నేను జోక్ చేయట్లేదు, వాళ్ళు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అది. సో నిజంగా ఇప్పుడు బోయపాటి చేసి అసహజమైన ప్రపంచ అసహజ సినిమా ఏమన్నా ఉంటుంటే బోయపాటి సినిమా ఇదేనా, ప్రపంచంలో ఉండవు ఎక్కడ. సో జనాలు లైక్ చేస్తారు కాబట్టి అలా చూస్తారు. వీళ్ళిద్దరు పెడితే ముస్లిం సినిమా అవుద్ది, ఇంకా పెట్టాలి. ఇంకా ముస్లిమ్స్ ఉన్నారు కదా, మలయాళం ముస్లిస్, తమిళ ముస్లిస్, వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళకంటే ముస్లిస్ కదా, వీళ్ళే ఎక్కువ వాళ్ళకంటే ఏజ్, అలా 4-5 ముస్లిస్ పెట్టి ఒక సినిమా తీయచ్చు. దాని తర్వాత ఇంకా బోయపాటి బ్యాక్ ఒంగోలు వెళ్ళిపోతాడు హనుమాన్ జంక్షన్, మళ్ళా అఖండ 3 అని వస్తాడనమాట.
అదేంటి జోక్ ఎందుకు చేస్తానంటే అతనికి బాలకృష్ణ తోటి జై బాలయ్య అనే మూమెంట్ పట్టుకొచ్చుండే అతను అతను పట్టరాదు అంత సినిమా చూస్తున్నారు నేను ఏదైతే ఎక్కడ మహేష్ బాబు కాంప్లెక్స్ లో సినిమా చూస్తున్నాను అది బాలకృష్ణ సినిమా కాదు అతని సినిమా కాదు ఆ టైప్ డైలాగ్ రాగానే జై బాలయ్య అన్నారు అనమాట అంటే అంతటి మూమెంట్ పట్టుకొచ్చాడంటే వాళ్ళ కాంబినేషన్ సూపర్ హిట్ నిందా జోక్ చేశాను అని చేస్తే మరి ముసలి అయిపోయిన తర్వాత ఇప్పుడు యాంటోనిక్ పిన్ గెగరీ పెక్ వీళ్ళందరూ యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి ఒమర్ షరీఫ్ వీళ్ళంతా ఆఫ్టర్ 70 చేసిన వాళ్ళే హాలీవుడ్ లో అంటే అటువంటి సినిమాలు ఒకళ్ళు గుర్ర వెళ్తూ ఉంటారు అనమాట ఎడార్ లో సో అలా తీయచ్చు కాకపోతే వీళ్ళు నిజంగా సినిమా తీసేటప్పుడు వాళ్ళకంటే మాకంటే ఒక నాకు 16 ఏళ్ళు అమ్మాయిని ఒక సాంగ్ పెట్టి అడుగుతారు అనమాట అక్కడ వచ్చేస్తారు నాకు తెక్క అలా కాకుండా మన రజనీకాంత్ సినిమాలో కొంచెం ఏజ్డ్ డివర్స్ అయిపోయిన మంజు వారు అని పెట్టారు మంజు వారు చిన్న బుల్లు కూచేం కాదు అంత అయిపోయింది ఎక్స్పీరియన్స్ అయిపోయింది బాగుంటుంది అమ్మాయి చాలా చాలా బాగుంటుంది మీకు అమ్మాయి కాదు మీకు ఆంటీ నాకు అమ్మాయి అదేటప్పుడు తను పెట్టారు కొంచెం బెటర్ మీనింగ్ఫుల్ ఫిల్మ్ అది వెట్టయ్య అనేది మీనింగ్ఫుల్ ఫిల్మ్ కాబట్టి అమ్మాయి కదా అమ్మాయి కూడా డాన్స్ పెట్టారే ఆ అమ్మాయికి మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ కలిసి సాంగ్ పెట్టినట్టున్నారు అది పెద్ద హిట్ అనుకుంటారు రజనీకాంత్ తో పాటు డాన్స్ చేయడం వాళ్ళకి ప్రివిలేజ్ నువ్వు రజనీకాంత్ సుభాష్ చంద్రబోస్ యాక్చువేషన్ కూడా పాట పెట్టాలి చిరంజీవి కూడా చిరంజీవి గాంధీ సినిమా తీసుకోండి కట్ చేసి మళ్ళీ పాట పెట్టాలి నీకు అర్థమైందా అది మన పరిస్థితి వీళ్ళిద్దరికి అంత కమర్షియల్ హీరోస్ వాళ్ళు ఓకేనా సో ఇప్పుడు ఇతను అనుకోవడం ఎవడని తీయచ్చు బాలకృష్ణ చిరంజీవి మోహన్ లాల్ అండ్ అక్కడ ఒక అజిత్ అజిత్ ఎందుకన్నానంటే మంచి పర్సనాలిటీ అందంగా ఉంటాడు కదా అదిలో గడ్డం గడ్డం మెంచుకుని బాగున్నాడు ఇమేజ్ సో నాకు బా ఫ్రెండే చెప్తానంటే వీళ్ళందరూ ఇలా 4-5 కలిస్తే ఒక పెద్ద సినిమా అవుతుంది దానికి సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని పెట్టాలి మళ్ళా మోహన్ బాబు సినిమాలో 2 రోజులు పోతుంది అదే తీసే కదా ఇండియా మీద సన్ ఆఫ్ ఇండియా అని సో బట్ ఒక విధంగా చెప్పాలి సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ కదా అజిత్ చిన్నవాడు వీళ్ళకంటే మమ్ముట్టి వాళ్ళు కూడా చిన్నవాళ్ళే వయసు రీత్యా సో ఓకే వి విష్ ఆల్ ది బెస్ట్ బోయపాటి సీను ఫర్ ద సెకండ్ అఖండ సెకండ్ కి దాని తర్వాత దీన్ని ఆలోచించుకుని అఖండ సెకండ్ తీసిన తర్వాత ఇక్కడ ఉంటావు నువ్వు ఒంగోలు వెళ్ళిపోతావు చూసి తర్వాత వెరగా చూసుకోవచ్చు అదే మళ్ళా అఖండ 3 అని వస్తారనమాట అదే ఇప్పుడు నీకు ఇది మటుకు జోక్ ఎందుకు చేస్తానంటే అతనికి బాలకృష్ణ తోటి జై బాలయ్య అనే మూమెంట్ పట్టుకొచ్చాడే అతను అతను పట్టరాదు అతను సినిమా చూస్తున్నారు నేను ఏదైతే ఎక్కడ మహేష్ బాబు కాంప్లెక్స్ లో సినిమా చూస్తున్నాను అది బాలకృష్ణ సినిమా కాదు అతని సినిమా కాదు ఆ టైప్ డైలాగ్ ఏదో రాగానే జై బాలయ్య అన్నారు అనమాట అంటే అంతటి మూమెంట్ పట్టుకొచ్చాడంటే వాళ్ళ కాంబినేషన్ సూపర్ హిట్ నిందా జోక్ చేశాను అని చేస్తే మరి ముసలి అయిపోయిన తర్వాత ఇప్పుడు యాంటోనిక్ పిన్ గెగరీ పెక్ వీళ్ళందరూ యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి ఒమర్ షరీఫ్ వీళ్ళంతా ఆఫ్టర్ 70 చేసిన వాళ్ళే హాలీవుడ్ లో అంటే అటువంటి సినిమాలు ఒకళ్ళు గుర్ర వెళ్తూ ఉంటారు అనమాట ఎడార్ లో సో అలా తీయచ్చు కాకపోతే వీళ్ళు నిజంగా సినిమా తీసేటప్పుడు వాళ్ళకంటే మాకంటే ఒక నాకు 16 ఏళ్ళు అమ్మాయిని ఒక సాంగ్ పెట్టి అడుగుతారు అనమాట అక్కడ వచ్చేస్తారు నాకు తెక్క అదేంటే అలా కాకుండా మన రజనీకాంత్ సినిమాలో కొంచెం ఏజ్డ్ డివర్స్ అయిపోయిన మంజు వారు అని పెట్టారు మంజు వారు చిన్న బుల్లు కూచేం కాదు అంత అయిపోయింది